గుత్తిలో సిపిఎం ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గుత్తి మండల సిపిఎం సమరభేరిలో భాగంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు వి నిర్మల మాట్లాడుతూ, ధరలు తగ్గించాలి, ఉద్యోగాలు కావాలి, కరెంటు ఛార్జీలు తగ్గించాలని, కరెంటు కోతలను వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం సమరభేరి ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4 వరకు వరుసగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, కేంద్రంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యలను పరిష్కరించడంలో, ధరలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని, గద్దెనెక్కిన మొదలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ కార్పొరేటర్లకు, బడా పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇస్తూ పేద ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నదని, రాష్ట్రాల హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేసి ఆదాయాలను రాబట్టాలని ఆదేశాలు జారీ చేస్తున్నది, కేంద్ర ప్రభుత్వ విధానాలను అమలు చేయకపోతే అప్పుకి అనుమతి ఇచ్చేది లేదని బెదిరిస్తున్నది. ఈ విధానాలను జగన్ ప్రభుత్వం వ్యతిరేకించకుండా మోడీకి భజన చేస్తూ ఆ విధానాలని అత్యుత్సాహంతో అమలు చేస్తున్నారు, ప్రజలపై పన్నుల భారాన్ని మోపుతున్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలని, అధిక ధరలను అదుపు చేయాలని, సరసమైన ధరలకు నిత్యావసరాలు అందించాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని, అందులో భాగంగానే గుత్తి మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలపడం జరిగిందన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ మహబూబ్ బాషాకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు నిర్మల, కేవీపీఎస్ మండల కార్యదర్శి మల్లికార్జున, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మున్ని, వ్యవసాయ మండల సహాయ కార్యదర్శి వెంకటలక్ష్మి, సునీత, రామలక్ష్మి, బాలగిరి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ సమరభేరిలో భాగంగా గుత్తి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు ఆగస్టు 30 నుంచి 4వ తేదీ వరకు వరుస కార్యక్రమాలు సిపిఎం సమరభేరి పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాం. ఏదైతే పెట్రోల్ డీజిల్ గ్యాస్ తగ్గించాలని చెప్పి, అదేవిధంగా కరెంటు ఛార్జీని వెంటనే తగ్గించాలని, రైతులకు పంట నష్ట పరిహారం ఇవ్వాలని, అదేవిధంగా నిత్యావసర ధరలు ఎక్కువ అయిపోయినాయి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు, ఇప్పుడు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి, ఏవైతే ఇప్పుడు నిత్యావసర సరుకులు పెరిగినాయో వాటిని కూలి, ఇప్పుడు బేల్దార్ పని వేయటాలైనా సరే, కూలి పనులు వేయటాలైనా సరే, ఇవన్నిటిని అధిగమించడానికి చాలా ఇబ్బందిగా ఉంది. పెట్రోల్ అయితేనేమి, డీజిల్ అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, వీటన్నిటిపైన మొత్తం ధరలు తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కరెంటు బిల్లులు విపరీతంగా వస్తున్నాయి. 2014లో నుంచి ఉన్న పెండింగ్ బిల్లులన్నీ సర్దుబాటు పేరుతో ప్రజల మీద వేయడం అని చెప్పి అన్యాయం అని తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న సర్దుబాటు బిల్లుల్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా నిత్యావసర సరుకులు తగ్గించాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ, భవిష్యత్తులో ఇవి తగ్గించకపోతే అన్ని ప్రజా సంఘాలని, అన్ని పార్టీలని కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేసి వచ్చే రానున్న కాలంలో ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని తెలియజేస్తున్నాం. జెండాలు కొద్దిగా సైడ్ రండి, నన్ను జెండా